హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చరణ్ పరిమి వరదలు విజయవాడ వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలు రావడానికి కారణమైన ఆ బుడమేరు వాగు కట్ట తెగిపోవడం కావచ్చు అలాగే ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్ అవ్వడం కావచ్చు ఇదంతా పెద్ద వివాదంగా మారింది ఇందులో ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్ అయ్యాయో దీనికి సంబంధించి మాత్రం పెద్ద వివాదం చెలరేగింది అదేంటంటే ఇది కుట్రకోణమా ఎవరైనా కుట్ర చేశారా అని చెప్పేసి వివాదం వచ్చింది ఎందుకంటే ఆ గేట్లు డ్యామేజ్ అయిన తీరు అంటే బోట్లు రెండు బోట్లు వచ్చేసి ఆ గేట్లను కొట్టుకోవడము అవి డ్యామేజ్ అయిపోవడము దాంతో అక్కడ వాటర్ నిలిచిపోవడం వరద నీరు ఏదైతే వస్తుందో అది నిలిచిపోవడం అంటే ఆ గేట్లు తెరవడానికి ఆస్కారం లేకుండా పోయింది సో మిగిలిన గేట్లు తెరవడం కొంతవరకు వాటర్ పోవడం జరిగింది సో ఈ మూడు గేట్లు అరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై ఏడు ఈ మూడు గేట్లని డ్యామేజ్ అవ్వడం వల్ల అలా వదిలేశారు సో అక్కడ ఫ్లో ఏదైతే వాటర్ ఉందో అక్కడ స్ట్రక్ అయ్యి ఆ వాటరే వరదకు కారణమైంది అని చెప్పేసి ఒక వాదన అదొక్కటే కాదు నిజానికి బుడమేరు కట్ట తెగిన తర్వాత ఒకసారిగా లో లోతట్టు ప్రాంతాలన్నింటిలోకి వాటర్ వచ్చేసింది కేవలం ఇక్కడి వాటరే అని కాదు ఎందుకంటే ఐదారు ప్రాంతాల్లో ఒకే బే నుంచి కూడా రాలేదు ఆ వాటర్ అంతా ఐదారు ప్రాంతాల్లో వేరు వేస్ట్ నుంచి కూడా వాటర్ వచ్చింది కాబట్టి ఇది ఒక్కటే కారణంగా చూపించడం కూడా సరికాదు సో వేరు కారణాలు కూడా ఉన్నాయి పైగా గత ఐదారు రోజులుగా ఆ టైంలో వర్షాలు పడుతూ ఉండటము అదేవిధంగా ఇటువైపు చూస్తే ఖమ్మంలో కూడా వరద రావడము ఇదంతా గమనించి చూసినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఎలా పెరిగింది చెరువుల కట్టలు ఎట్లా తెగిపోయాయి అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదొక యాంగిల్ అయితే పైగా ఈ బుడమేరు కట్ట ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వాటరు కృష్ణానదిలో కలపలేదు ఎందుకంటే ఆ బ్యారేజీ కృష్ణా వాటర్ ఫ్లో కోసం పెట్టింది సో ఇది కలపకుండానే ఆ వాటర్ ఇలా వచ్చాయి అంటే దాన్ని కూడా అర్థం చేసుకోవాలి సో ఇది ఒక యాంగిల్ అయితే ఇక్కడ మరొక అంశం గమనిస్తే ఇది జగనే చేశాడు ఈ కుట్ర జగనే చేశాడు ఆ బోట్లు ఎవరివి ఏంటి అనేది కనుక్కున్న తర్వాత ఇటువంటి ఆరోపణ వచ్చింది జగన్ వల్ల ఇది జరిగింది ఆయనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం ఈ విధంగా చేశాడని చంద్రబాబు గారితో సహా అందరూ అన్నారు ఇక్కడ చంద్రబాబు గారి మీద ఈ వరదలు ఎప్పుడైతే వచ్చాయో జగన్ వేరే ఆరోపణలు చేశాడనేది మనకు తెలిసిందే చంద్రబాబు గారు కృష్ణానది కరకట్ట మీద కట్టుకున్న ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు ముంపుకు గురవ్వకుండా ఆ వాటర్ ఫ్లో అనేది ఇటువైపు మళ్లించారు అందువల్లే ఇది జరిగింది అని చెప్పి సో ఆయన ఇది కాపాడుకోవడం కోసమే ప్రజల్ని కూడా అప్రమత్తం చేయలేదు ఏం మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉన్నాడు ఆ వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఈ విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగాయి సింగనగర్ కావచ్చు ప్రగతి నగర్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా అని చెప్పేసి జగన్ అంటున్నాడు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్ ఆరోపణలు రాజకీయ లాగానే ఉన్నాయి రెండోది ఇటువైపు చంద్రబాబు గారి ఆరోపణలు రాజకీయ ఆరోపణల లాగానే ఉన్నాయి ఈ రెండింటిలో ఏది వాస్తవం అన్నట్టుగా కనిపించలేదు జగన్ చేసిన ఆరోపణలు అయితే అసలు ఎవరు నమ్మలేదు ఆయనైతే ఇవి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి జగన్ మాట్లాడుతూ వచ్చాడు ఇటువైపు చంద్రబాబు గారు కూడా రివర్స్లో ఈ ఏదైతే ఈ గేట్లు ఉన్నాయి కూలిపోయిన తర్వాత అది డ్యామేజ్ అయిన తర్వాత ఇవి జగనే చేశాడు ఇవి జగన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఆయన లోకేష్ మొదలెట్టారు ట్విట్టర్లో లోకేష్ అయితే జగన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఇంత పెద్ద ఆర్టికల్ రాశాడు దాంట్లో గతంలో ఈ బుడమేరుకు కట్ట కోసం మేము ప్రయత్నించాము చివరికి జగన్ ప్రభుత్వం దాన్ని చేయలేదు వాళ్ళు వచ్చాక తర్వాత ఏదైతే డ్రైనేజ్ వాటర్ స్టైన్ ఏదైతే వరద నీరు ఉంటుందో ఫ్లడ్ వాటర్ స్టైన్ అవి పోవడం కోసం మేము ఏర్పాటు చేస్తే ఆ కట్టడాలు కూడా ఏవైతే ఆ నిర్మాణాలు ఉంటాయో వాటిని కూడా మధ్యలో వదిలేశారు చివరికింత నష్టం జరిగింది అని చెప్పేసి లోకేష్ కూడా చెప్పడం జరిగింది సో ఇదంతా మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నది అయితే ఇప్పుడు ఎందుకు ఇది ప్రస్తావనకు వస్తుందంటే ఈ కుట్ర కోణానికి సంబంధించి మరికొన్ని విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది పోలీసులు అయితే కొన్ని ఆధారాలు బయటపెట్టారు ఆ బోట్లు ఎవరివి అనేది ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను శేషాద్రి అనే ఒక వ్యక్తి అలాగే కోమటి రామ్మోహన్ అని చెప్పేసి మరో వ్యక్తి వీళ్ళిద్దరివి ఆ బోట్లు ఆ రెండు బోట్లు అని చెప్పేసి గతం వీడియోలో నేను చెప్పడం జరిగింది అయితే దీంట్లో వివాదం ఏంటి జగన్కి సంబంధించి కుట్ర ఎందుకైంది అది అని గమనిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇవి ఈ రెండు బోట్లు కూడా అసలు ఓనర్ ఎవరయ్యా అని చూస్తే నందిగం సురేష్ గారు వైసీపీ నుంచి మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు ఈ రెండు బోట్లు అని చెప్పేసి వాదన ఆయన రెండు రోజుల క్రితం అరెస్ట్ అయ్యి ఉన్నాడు జైల్లో ఉన్నాడు అని అందరికి తెలిసిందే సో ఎందుకు అయ్యాడు అంటేది కూడా మనకు అవగాహన ఉంది జగన్ గారికి ఆయన ఎంతో ఆప్తుడు జగన్కి ఒక విధమైన దాసుడు ఆయన సో టీడీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో గతంలో ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కోసం వెళ్ళిన పద్నాలుగు మంది నిందితుల్లో ఈయన కూడా ఒకరు వెళ్ళి అక్కడ రచ్చరచ్చ చేసిన తర్వాత అది కేసు ఇప్పుడు వాదనకు వచ్చి హైకోర్టులో ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పిన తర్వాత ఆయన రెండు రోజుల పాటు అప్స్కాండ్ కూడా అయ్యాడు నందిగం సురేష్ గారు ఆ తర్వాత దొరికి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అయితే గతంలో టీడీపీ మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టిన మాట కూడా వాస్తవం అంటే జగన్కి ఆయన ఎందుకు ఆ విధంగా దాసోహం అయిపోయారు అంటే అంతకుముందు జగన్ ప్రభుత్వం లేనప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన నాయకుడిగా ఎదుగుతున్న టైంలో నందిగం సురేష్ని అదే విధంగా అప్పటి నాయకులు టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు కోర్టు ఇలా స్టేషన్కి తీసుకువెళ్ళి నానా హింస పెట్టారు ఇవన్నీ జరిగాయి ఆ తర్వాతే పార్టీ ఆయన గుర్తించి ఆయనకు అవకాశం ఇచ్చి ఈ విధంగా లిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పార్టీకి ఆయన కృతజ్ఞతగా ఉండే విధంగా ఈద ఇలా వాడుకుంటున్నారు కృతజ్ఞత ఉంటే అది ఏ విధంగా చూపించాలి ఇట్లా పార్టీకి సంబంధించిన పనికి మాలిన విషయాల్లో వాడి ఆ విధంగా చేశారు ఆయన ఊరికే వెళ్ళలేదు అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయడానికి ఆయనకు లోపల చాలా కసి ఉంది తన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఏదో ఒకటి ఇది చేయాలన్నట్టుగా వెళ్ళాడనమాట సో అంత కథ ఉంది దాని వెనకాల సో ఇదైతే ఇట్లా జరిగింది కాబట్టి ఆ బోట్లు ఆయనవే అనే వాదన ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన సొంతంగా ఆ బోట్లను నడిపారు అదేవిధంగా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ బోట్లకు పర్మిషన్లు లేవు ఆ బోట్లు అనుమతులు లేకుండా నడుపుతున్నారు గత ఐదేళ్ళుగా అని చెప్పేసి వార్త ఐదేళ్ళుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ పర్మిషన్ల మాట ఇంక దేవుడెరుగు దేనికి లేవు సో ఇష్టానుసారం జరిగింది అనేది ఇక్కడ క్లియర్ అయితే దీంట్లో ఆ బోట్లు నడిపిన వాళ్ళు ఆ బోట్లు నడిపి డైరెక్ట్గా తీసుకొచ్చి దీనికి కొట్టేంత కెపాసిటీ అక్కడ ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ గేట్లు డ్యామేజ్ అయిన తర్వాత తెరవలేకపోయారు బాగానే ఉంది కానీ ఆ డ్యామేజ్ అవ్వాలి అంటే ఈ బోట్లు చాలా ఫోర్స్ఫుల్గా వెళ్ళి తగలాలి అంత ఫోర్స్ఫుల్గా వెళ్ళి తగలాలి అంటే వాటర్ ఫ్లో ఏమో ఇటువైపు కిందకు ఉంటుంది ఆ గేట్లకి యువతల వైపుకు వాటర్ ఫ్లో ఉంటుంది కానీ బోట్లు వచ్చేసి ఇటువైపు రివర్స్లో నడవాలి సో మరి ఆ విధంగా జరిగి అవి డ్యామేజ్ అయ్యాయా ఎలా జరిగింది అనేది ఇంకా తేలాల్సిన అవసరం అయితే ఉంది దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడే తేలేదు కాదు అదేవిధంగా ఈ రామ్మోహన్ అనే వ్యక్తి కూడా ఈయన ఒక మినిస్టర్కి మేనల్లుడు అనే వాదన కూడా వినిపిస్తుంది దీంట్లో కూడా క్లారిటీ లేదు కొన్ని టీడీపీకి సంబంధించిన మీడియా సంస్థలు అయితే ఈ విధంగా వార్తలు రాస్తూ వస్తున్నాయి క్లారిటీ లేకుండానే పలానా పార్టీ వాళ్ళవి అన్నట్టుగా చెబుతూ వస్తున్నాయి కాబట్టి ఇది ఎంతవరకు అనేది కూడా డౌటే సో ఇవి ఇందులో ఉన్న అనుమానాలు అయితే దీని మీద ఇంకా దర్యాప్తు జరిగి నిజానిజాలు తేలాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇదొక ఎత్తు అయితే ఈరోజు పొద్దున్న నేను ఒక వార్త చూశాను అనమాట ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇలాగే బుడమేరుకి కట్ట తెగి ఒక విధమైన వరదలు వచ్చాయి ఒక మాదిరి వరదలు అందులో కూడా దాదాపు ముప్పై మందిక గల్లంత్ అయిపోయారు సో అది ఆంధ్రపత్రికలో వచ్చింది ఆ వార్త ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక అనేది చాలా ఫేమస్ పత్రిక ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎంత వాల్యూ ఉంటుందో ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక అంత వాల్యూ ఉండేది సో అంత ఇదిగా ఉండే నడిచిన పత్రిక ఆ రోజుల్లో సో అరవై నాలుగులో బుడమేరుకి ఈ విధంగా జరిగింది అది కూడా సెప్టెంబర్ నెలలోనే జరిగింది మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ నెలలోనే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్తగా ముందుకు వచ్చింది సో అది చూసినప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది సో ఇది అనమాట అంటే దాదాపు యాభై ఐదేళ్ళు దాటి ఉంటుంది అరవై నాలుగు అంటే అరవై ఏళ్ళు సో ఇట్లా ఈ వార్త మాట్లాడుకుంటున్నాం అంతే